కలత చెందుతారు ఎంతో బాధపడతారు డాక్టర్ కూతురు పుట్టిందన్నారు తనకి పాములాగా తోక మనిషిలా మొహం ఉందండి నువ్వు ఇంత దూరం నన్ను కలవడానికి వచ్చిన కారణం ఏమిటి నేను మీ ఇంటికి రావాల్సి ఉంటుంది శక్తి సంచరిస్తూ ఉన్నది మీకు ఈ కళ ఎన్ని రోజుల క్రితం వచ్చింది మొన్న రాత్రి వచ్చింది స్వామీజీ కళలో మగువ ముఖం ఏమైనా కనిపించిందా నాకు గుర్తు రావడం లేదు ఎవరైనా ఇక్కడ నాగదేవతని మనసులో పెట్టుకొని వ్రతం చేస్తాను పూజ చేస్తాను అని అనుకొని చేయటం గాని మర్చిపోయారా లేదు చూడు ఈ కళ నిర్దిష్టమైన ఆలోచనలతోటే వచ్చినట్టు తెలుస్తోంది నీ వల్ల ఏదో అపరాధం జరిగే ఉంటుంది అపచారమా అవును మీకు తెలిసి ఉండకపోవచ్చు ఒకటి దైవశక్తి రెండవది దుష్టశక్తి ఈ ఇంట్లో పూజాగృహం వద్ద మీరు ఉపయోగిస్తున్న ఏదైనా అమూల్యమైన వస్తువు ఉందా చూడవచ్చా చెందింది కాదు ఇది ఇక్కడికి ఎలా వచ్చింది ఆదిశేషు నేత్రంలా ప్రకాశిస్తోంది ఈ విపత్తు తప్పడానికి 29 రోజుల కాలం నాగమౌళీశ్వర దేవతావ్రతం చేయవలసి ఉంటుంది ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకొని మడితో ఈ నాగమణికి
క్షీరాభిషేకం చేయాలి. ఒకవేళ పాము కనిపిస్తే అలంకారం చేయాల్సి ఉంటుంది. 29 రోజులు సంకటహర గణపతి దేవస్థానంలో దేవుని సన్నిధిలో దీన్ని ఉంచి పంచామృతాభిషేకం చేయాల్సి ఉంటుంది. ఏ కారణం చేతను ఈ 29 దినాలు నీ శిరస్సుకి తలంటు పోసుకోవడం జరగకూడదు. సరే, మీరు మాకు తోడుగా ఉంటే ధైర్యంగా ఉంటుంది. అలాగే కానివ్వండి. ఇటువంటి దివ్యమణికి పూజలు చేసే భాగ్యం ఎంతో పుణ్యం ఉంటే లభిస్తుంది. మీరు ఇప్పుడు పూజకి సిద్ధం చేయండి. అలాగే. శక్తిని మించి అక్కడ ఇంకొక అద్భుతమైన శక్తి ఉన్నది. ఆ శక్తిని మించి నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు. ఏదైనా చేసి నేను ఆ శక్తిని వశం చేసుకుని తీరాలి. గంగా, నేను నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను తెలుసా? గురువుగారికి తాగడానికి పాలిస్తానని చెప్పి ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నావేంటి? గంగా, గంగా, నిద్రలో నవ్వుతోందేంటి? అంతగా నీకు ఏ కళ వచ్చి ఉంటుంది నిద్రలో నవ్వడానికి? అంతగా నీకు నవ్వు తెప్పించే కళ ఏమైంటుందబ్బా? నీ మనసు నిష్కల్మషమైంది, పసిబిడ్డలాంటి దానివి. మైమరిచి నిద్రపోతున్నావు. నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలి పసిబిడ్డలాగా. ఏయ్ గంగా! అయ్యో, మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఓ, ఇంకా నయం. నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడగలేదు. హలో మహారాణి గారు, నేను మీ ప్రియమైన భర్తని. మీరు నిద్రలో అంతగా నవ్వడానికి కారణమేంటో నేను తెలుసుకోవచ్చా?
నేను నవ్వేనా? ఎప్పుడు? నిద్రలో తెగ నవ్వావు కదా. ఏమో గుర్తు రావడం లేదు. అది చూసి సంతోషపడ్డారు కదా మీరు. నాగమణికి 21 రోజులు పూజ చేసింది, సార్థకమైంది. అన్ని సవ్యంగానే జరుగుతాయి కదా. ఖచ్చితంగా, డౌటే అక్కర్లేదు. సరే టైం అయింది, పడుకో. ఎందుకు నాకు నిద్ర రావడం లేదు? అంత అబద్ధం. 1/2 గంట ముందు నిద్రపోతూ మయమరిచి నవ్వుతూ ఉన్నావు, ఇప్పుడేమో సడన్ గా నిద్ర రావట్లేదంటావా? ఏంటండి మీరు? మరి మీ శ్రీమతి గారు భారతీయులు కదా? మా ఆవిడది ఇక్కడ లబ్బిపేటలో చుట్టుపక్కల. స్వామిజీ, ఆయన పురుషోత్తం గారు 25 ఏళ్ళు అమెరికాలోనే ఉండొచ్చారు, ఇక ఇప్పుడు విజయవాడలోనే ఉండబోతున్నారు. నమస్కారం. ఆయుష్మాన్ భవ. అదేదో ప్రత్యేకమైన పూజ చేస్తున్నానన్నాడు. అవును, స్వప్నదోష నివారణార్థం 21 రోజుల పాటు ఒక వ్రతాన్ని చేస్తూ ఉన్నాం. వావ్, అందుకే అంటారు మన దేశం సంస్కృతి ఎంతో గ్రేట్ అని. మనకేదైనా ఇబ్బంది కలిగితే మామూలు వైద్య చికిత్స మాత్రమే కాదు, మానసిక చికిత్స కూడా చేయడం జరుగుతుంది. చెప్పాలంటే మన సంస్కృతే మన పెద్ద ఆస్తి. ఏం సంస్కృతో ఏంటో, కొంచెం కూడా క్లీన్లీనెస్ లేదు. ట్రిప్ ఎలా జరిగిందా ఆంటీ? ఏం ట్రిప్పో, పూర్తిగా దేవస్థానాలు తిరగడమే సరిపోయింది. దేవుళ్ళకి దన్నాలు పెట్టి పెట్టి నా షోల్డర్ అంతా పెయిన్గా ఉంది. అక్కడ అట్మాస్ఫియర్ చూస్తే భక్తి కలగలేదు, భయం కలిగింది. నేను సంధ్య వారుస్తాను. అలాగే స్వామిజీ. వస్తాను. ఎందుకు ఏమంటావు? అది కాదమ్మా, ఆవిడ దేవుళ్ళకి మొక్కినందుకే షోల్డర్ పైన వచ్చిందంటుంది కదా. అదిగా ఉంది కదా తన ధోరణి. అయ్యో, నువ్వు మాట్లాడకుండా ఉండు. వాళ్ల వాళ్ల నమ్మకాలు వాళ్ల వాళ్ళవి. అమెరికన్సే మన హిందూ సంస్కృతిని ఒప్పుకొని యోగా ధ్యానాలన్నీ ఆచరిస్తున్నారు. ఈవిడేమో దేవుడికి చేతో నమస్కరిస్తే దేవుడి గోపురమేమీ కూలిపోయి పడిపోదులే. అందుకే తల్లి, పురుషోత్తమ అంకులు ఆవిడ అలా ఎగతాళి చేస్తున్నారు. ఆయన ఆయన భార్యని ఏడిపిస్తూ ఉంటారు. ఆయన మాటలకు నువ్వు ఆవిడ ముందు అస్సలు నవ్వకూడదు. నవ్వకుండా ఎలా ఉండగలనమ్మా? నేనెందుకు కంట్రోల్ చేసుకోవాలి? చూడు, నవ్వకూడదంటే నవ్వకూడదు. ఏది ఏవైనా వాళ్ళు పెద్దవాళ్ళు కదా, నువ్వు అలా నవ్వితే ఆవిడకి అవమానంగా ఉంటుంది కదా. అర్థమైందా? సరే అమ్మా. ధ్యానం చేయలేకపోతున్నాను. Oh.
తండ్రి, నాకెందుకు ఇక్కడ ధ్యానం చేయడం కుదరడం లేదు? కారణం ఏంటనేది చెప్పు. కారణం ఏంటనేది చెప్పు. తండ్రి, నువ్వే ఇలా మౌనం వహిస్తే ఎలా? నా వల్ల ఏదైనా అపచారం జరిగిందా చెప్పు తండ్రి, చెప్పు, మాట్లాడు. అష్టావక్ర, నువ్వు కార్యసిద్ధి పొందాలన్న తొందర, ఆవేశం, ఆతృత అన్నింటినీ పక్కన పెట్టి జ్ఞానంలో కూర్చో. మనసు చంచలం కానివ్వకు. నీ మనసులో సహనం, ఓర్పు ఉంచుకుని జ్ఞానాన్ని కొనసాగించు. నీకన్నీ సిద్ధిస్తాయి.